అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ ముందు భాగంలో ఉన్న టింబర్ డిపోలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చెలరేగింది. దీంతో దాదాపు 90 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. టింబర్ డిపోలో తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఏమి జరిగిందో అని తెలుసుకునేలోపే టింబర్ డిపోలో ఉన్న కట్టెలు, యంత్రాలు, బొరుగుల బట్టి ఇతర సామాగ్రి మొత్తం కాలిబొడిదైంది. మంటలు ఒక్కసారిగా ఎగబడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని ప్రమాద శాఖ అధికారులు 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇరవై లేదా 30 లక్షల వరకు ఉన్నాయి. ఒక్కో మిషన్ దాదాపు 40-50 విధంగా ఉంది. ఒక డిపో చొప్పున 30 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగింది. అలా చొప్పున 6 డిపోలు 6 ముళ్ళ 18 లక్షల దాకా 90 లక్షల దాకా మనకు ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి మీరు ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని ఏదన్నా ఆదుకొని మా పరిష్కారం చేసే వరకు మేము దీన్ని అయితే పోరాటం.